చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఎస్ గొల్లపల్లి, కృష్ణానగర్ కాలనీ, పల్లికుప్పం, గడ్డూరు, పెద్దగరికపల్లి ప్రాంతాల్లో విపరీతమైన శబ్దంతో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో స్థానిక ప్రజలు గ్రామాలు వదిలి పొలాల దగ్గరకు పరుగులు తీస్తున్నారు. జనం ఇదే ప్రాంతంలో అటవీ సరిహద్దుల్లో ఉండడంతో పొలాల వద్దకు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం గొరిమాల్పు పంచాయతీ గొరిమాల్పుల గ్రామం. ఈ గ్రామంలో 2 దినాల నుంచి భూకంపం మాదిరి అదరుతూ ఉంది. భూమి జనాలంతా భయపడి ఈదుల్లో వచ్చి కూర్చొని ఉండము. అధికారులకు చెప్తే ఇంకా ఎవరు అధికారులు వచ్చి దాన్ని టెస్టింగ్ చేయలేదు. మాకేమో భయం అవుతూ ఉంది. జిల్లా రామకుప్పం మండలం కుప్పం నియోజకవర్గం 90 బండార్లపల్లి గ్రామ పంచాయతీ గడ్డూరు గ్రామానికి చెందిన నేను పి రవికుమార్ అనే ఒక సభ్యుడిని. మా గ్రామ పంచాయతీ నందు ఈరోజు గడ్డూరు గ్రామంలో సాయంత్రం 6 గంటలకు ఒక పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. ఏమని గ్రామస్తులందరూ చూస్తే ఇళ్ళు క్రాక్లు వచ్చాయి. అదేవిధంగా ఇళ్ళలో ఉండే సామాన్లన్నీ కింద పడిపోయినాయి. పిల్లలు పెద్దలు అందరూ కూడా భయభ్రాంతులు గురయ్యి వీధుల పైన వచ్చినారు. అదేవిధంగా మా గ్రామమే కాకుండా పందానమడు గ్రామ పంచాయతీ, బయట గురుమానిపల్లి గ్రామ పంచాయతీ, ఎద్దులగట్టు కాలనీ, ఈ విధంగా బండార్లపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన ప్రజలు గ్రామస్తులు భయభ్రాంతులు గురవుతున్నారు. కావున ఈ విషయాన్ని తహసీల్దార్కి తెలియజేయడం అనేది వాళ్ళు కూడా వచ్చి స్పందించారు. ఇదే విధంగా కలెక్టర్ గారు కానీ పై స్థాయి ఉన్నతాధికారులు కానీ వచ్చి మా గ్రామాన్ని సందర్శించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరడమైనది. కావున మీరు తక్షణమే మా గ్రామాన్ని సందర్శించినట్టుగా మరీ కోరుకుంటున్నాం. రామకుప్ప మండలం గడ్డూరు గ్రామస్తులం. మేము గడ్డూరు గ్రామంలో సాయంత్రం 6:30 నుంచి కూడా వింత శబ్దాలు రావడము, భూమి కంపించడంతో ప్రజలందరూ కూడా ఆందోళనతో భయం చెంది రోడ్ల మీద ఉన్నారు. ఈ విషయం మీద 6:30 ఇలా భూమి కంపించినప్పుడు అధికారులు కూడా సమాచారం అందించాం. కానీ ఇప్పటివరకు కూడా సాయంత్రం ఒక అధికారి మాత్రం వచ్చి పరిశీలించి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ 8:30-9:30 మళ్ళీ భూమి కంపించడంతో ప్రజలందరూ కూడా భయాందోళనతో రోడ్ల మీద పరుగులు తీస్తున్నారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇక్కడ చూపించినట్లు అంతా రోడ్ల మీదే ఉన్నారు. టైం 10:30 అవుతుంది. చిన్న బిడ్డలను ఆడబిడ్డలను కూడా రోడ్ల మీద పెట్టుకొని అందరూ భయంతో ఇబ్బంది పడుతూ రోడ్ల మీద ఉన్నారు. కాబట్టి ఈ సమాచారాన్ని అధికారులకు చేరవేసి మా గ్రామానికి తగిన రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాను.